సైన్ రవ్వల చెక్క. పంచదార ముక్కలాగా అల్లరసం డిప్పలాగా ఉన్నవి. భయం ఎందుకీ పాల గోల చేస్తే ఎలా? చిన్నా ఏమిటిది? వయసు మళ్ళిందిగా మర్చిపోయి ఉంటా. నీకేమైనా మర్చిపోయిందా? నీ కూతుర్ని చూడక ముందు బాగానే ఉండేది, ఇప్పుడిప్పుడే పోతుంది. నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? కాకమ్మ కబుర్లు చెప్పి మమ్మల్ని మాయ చేశావులే. ఇంక నీ పుట్టలో బన్నం ఈ ఉప్పుల కుప్ప మెళ్ళో పాలి కట్టేస్తాను. చిచి, నువ్వు నా కూతురికి మొగుడు అవుతావా? మానభంగాలు చెయ్యటానికి కాని మంగళసూత్రాలు కట్టడానికి మా చేతులు పనికిరావా? మర్యాదగా బయటికి నడు. అంటే కాకి ఎగిరిపోతుంది, అంటే కుక్క పారిపోతుంది. సై అంటే ఈ శివన్న చేతులు కలుపుతాడురా. నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారంగా నీ కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, నువ్వు కూడదంటున్నావు. ఒప్పుకోకపోతే రాక్షస వివాహం వండనే ఉందిగా. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకెళ్లినట్టు నిన్ను కూడా అసలు మీదే తీసుకెళ్తానే. పాణిగ్రహణం అయ్యాక వదలమంటే విడాకొల్లిపోమని అర్థమే పిచ్చిదానా రా. ఏమిటా అరుపులు పెడవబోను? అబ్బా ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఇవ్వడం నీకేమైనా మర్చిపోయిందా? కన్న కూతురు వాడు ఎత్తుకుపోతుంటాను. అందుకనే ఫోన్ ఇవ్వమంటున్నాను. ఇప్పుడు ఏం పోయింది? డబ్బా బంగారమా? పెళ్లి కావాల్సిన పిల్లని తీసుకెడుతున్నాడు. వరకట్న సమస్య తీరిపోయింది, కానీ కట్టం లేకుండా తుపాకీల నుండి సంపాదించారు. ఇదే నా కూతుర్ని ఎత్తుకుపోయి ఉంటే నేను ఎంత సంతోషించేవాడిని. పైగా ఆ వెడుతున్న వాడిని వెనక్కి పిలుస్తారేమిటండి? వాడు తుపాకీతో తుప్పమంటే మీ బుర్రా నా చెయ్యి రెండు పోతాయి. నోరు మూసు నూరుకోవటమే. ఎలాగా ఊరుకునేది? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్న కూతురు తీసుకుపోతుంటాను. దానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? ఈ మధ్య ఎక్కడ అన్యాయం జరిగినా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనట్టు ఆ దుర్గాదేవి ప్రత్యక్షమే ఆదుకుంటోంది. మనం కూడా ఆవిడ ఆశ్రయించడం మంచిది.